హాయ్ స్టూడెంట్స్, ప్రజెంట్ మనం ఎన్విరాన్మెంట్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ ఎన్విరాన్మెంట్లో ప్రజెంట్ మనం అట్మాస్ఫియర్లో ఉండే వేరియస్ లేయర్స్ ఏంటి, వాట్ ఆర్ ది డిఫరెంట్ లేయర్స్ ఆర్ ఇన్ అట్మాస్ఫియర్, వాతావరణంలో ఉండే వివిధ పొరలు ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేస్తూ ఉన్నాం. అందులో మనకి ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ మనం మెసోస్ఫియర్ గురించి చూద్దాం. ఓకే ప్రజెంట్ మనం ఈ ఎన్విరాన్మెంట్లో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, పర్యావరణ పరిరక్షణ అనే సబ్జెక్ట్లో ప్రజెంట్ మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏది ఏంటి, సో వేరియస్ లేయర్స్ ఆర్ ఇన్ అట్మాస్ఫియర్. అంటే అట్మాస్ఫియర్ అంటే ఇక్కడ వాతావరణం అని చెప్పేసి అంటాం. వాతావరణంలో ఉండే వివిధ పొరలు ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేస్తూ ఉన్నాం, రైట్? ఇందులో ఆల్రెడీగా మనం ఫస్ట్ వన్ అయినటువంటి ట్రోపోస్ఫియర్ గురించి డిస్కస్ చేస్తాం. ట్రోపోవన్ గురించి ఆల్రెడీగా చూసాం. నెక్స్ట్ మనకి స్ట్రాటోస్ఫియర్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. స్ట్రాటోస్ఫియర్ అని చెప్పేసి అంటాం, స్ట్రాటో ఆవరణం. నెక్స్ట్ మనం దేని గురించి డిస్కస్ చేయాలంటే మెసోస్ఫియర్ అని చెప్పేసి అంటాం. ఆల్రెడీ మనకి దీని గురించి డిస్కస్ చేస్తాం, ఇది అయిపోయింది. ప్రజెంట్ మనం మెసోస్ఫియర్ గురించి డిస్కస్ చేయాల్సి ఉంది. మెసోస్ఫియర్ బేసిక్గా క్రమం ఒకసారి అబ్జర్వ్ చేస్తాం అనుకోండి, చూడండి ఒకసారి ఇక్కడ ఇలా తీసుకునేటప్పుడు ఇదంతా కూడా మనకి ఎర్త్ అని చెప్పేసి అన్నాం. ఎర్త్ ఇలా భూమి తీసుకున్నాం. ఇప్పుడు ఈ భూమిని ఆవరించినటువంటి, ఈ భూమిని ఆవరించి ఉన్న అనేక వాయువుల మిశ్రమాన్ని వాతావరణం అని చెప్పేస్తున్నాం. కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ ఎయిర్ లేయర్స్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ అట్మాస్ఫియర్ అన్నాం. ఇప్పుడు ఓవరాల్ అట్మాస్ఫియర్లో ఉండే ఫస్ట్ లేయర్ ఏంటంటే ట్రోపో అన్నాం, తర్వాత స్ట్రాటో అని చెప్పేసి అన్నాం, మిసో, థర్మో, ఎక్సో అని చెప్పేసి అంటాం. ఇలా లేయర్స్ ఇవి, ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఎక్సోస్ఫియర్. ఇలా డిఫరెంట్ లేయర్స్ అనేది అనుకున్నాను. ఇందులో మనకి ఆల్రెడీగా ట్రోపోస్ఫియర్ గురించి చూసాం, స్ట్రాటోస్ఫియర్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ వన్ మనకి థర్డ్ వన్ డిస్కస్ చేస్తూ ఉన్నాం, ఇదే ఏంటి అంటే మెసోస్ఫియర్. కాబట్టి ఇక్కడ ఏం చెప్పొచ్చు, ఓవరాల్గా మనకి వాతావరణంలో తీసుకుంటే అట్మాస్ఫియర్లో మనకి 5 డిఫరెంట్ లేయర్స్ ఉంటాయని చెప్పేస్తున్నాం. 5 డిఫరెంట్ లేయర్స్ ఏంటివి, ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఎక్సోస్ఫియర్ అని చెప్పేసి. ఇప్పుడు ట్రోపో తర్వాత వచ్చే నెక్స్ట్ లేయర్ ఏంటంటే స్ట్రాటో, స్ట్రాటో తర్వాత వచ్చే నెక్స్ట్ లేయర్ ఏదంటే మెసోస్ఫియర్ అని చెప్పేసి అంట. అంటే స్ట్రాటోస్ఫియర్ తర్వాత వచ్చే నెక్స్ట్ లేయర్ ఏంటంటే మెసోస్ఫియర్. అంటే ఎట్లా చెప్పొచ్చు, ప్రధానం మనకి వాతావరణంలో స్టాటో ఆవరణం తర్వాత వచ్చే ఆవరణం ఏది అంటే మెసో ఆవరణం అని చెప్పేసి అంటాం. మెసో ఆవరణం ఇందులో ఫస్ట్ టైం రాసుకోవచ్చు, దీస్ లేయర్ ఆఫ్టర్ ది స్టాటోస్ఫియర్. అంటే స్ట్రాటోస్ఫియర్ తర్వాత వచ్చేది, ఈ స్ట్రాటోస్ఫియర్ తర్వాత మనకు వచ్చేది ఏంది అంటే మెసోస్ఫియర్ అని చెప్పేసి అంట. మెసోస్ఫియర్. మరి మెసో అంటే అర్థం ఏంటి, బేసిక్గా దీని అర్థం అంటే ఈ మెసో అనేది బేసిక్గా ఇది గ్రీక్ లాంగ్వేజ్ వర్డ్. సో ఈ గ్రీక్ లాంగ్వేజ్లో మెసో అంటే అర్థం ఏంటి, మెసో అనగా అర్థం ఏంటి అంటే దీని అర్థం ఇన్ ది మిడిల్ అని చెప్పేసి అంట. సో మిడిల్ మధ్యలో ఉన్నది అని చెప్పేసి, మిడిల్. చూడండి ఇక్కడ బేసిక్గా అబ్జర్వ్ చేశారనుకోండి, 5 లేయర్స్ ఉన్నాయి. ట్రోపో, స్ట్రాటో,
థర్మో మెక్సో ఇది మధ్యలో ఉంది కాబట్టి సింపుల్గా దీన్ని అంటే కొంచెం ఇది బేసిక్గా మధ్య, మెసో మీన్స్ ఎట్ ది మిడిల్, మధ్యలో అని అర్థం. బేసిక్గా ఈ మెసో లేయర్లో, ఈ మెసో లేయర్లో పైకి వెళ్ళే కొలిది మనకి టెంపరేచర్ ఉష్ణోగ్రతలు అనేవి అమాంతం పడిపోతూ ఉంటాయి. అంటే ఇక్కడ పూర్తిగా చలి అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఈ మెసోస్పియర్లో అట్మాస్ఫియర్లో థర్డ్ లేయర్ అయినటువంటి ఈ మెసోస్పియర్లో మనం పైకి వెళ్తున్న కొలిది ఏమవుతుందంటే ఉష్ణోగ్రతలు అనేది అమాంతం పడిపోతాయి, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పేసి అంటాం. అంటే చలి విపరీతంగా పెరిగిపోతుంది. అంటే బేసిక్గా టెంపరేచర్ ఏమవుతుందంటే టెంపరేచర్ అంటే ఇక్కడ పూర్తిగా టెంపరేచర్ అనేది కూల్, చాలా కూల్గా ఉంటుంది, విపరీతంగా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటాడు ఔటర్ ట్రోపోస్ఫియర్, ఔటర్ ట్రోపోస్ఫియర్ అని దేనికి పేరు అని చెప్పేసి అంటాడు. ఔటర్ ఈ క్రింది వాటిలో ఔటర్ ట్రోపోస్ఫియర్ అని దేన్ని పిలుస్తారు అని చెప్పేసి అంటాడు. ఆన్సర్ మెసోస్ఫియర్ అని చెప్పేసి అనాలి. ఎందుకు అంటే సేమ్ మనకి ఇదివరకు మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం, ఈ ట్రోపోస్ఫియర్లో కూడా మనకి పైకి వెళ్ళే కొలిది ప్రతి 1 km సిక్స్ 6.5 degrees Celsius అనేది ఉష్ణోగ్రతలు అనేది తగ్గిపోతూ ఉంటాయి. అంటే చలి విపరీతంగా వస్తుంది. సేమ్ మనకి ఓవరాల్గా అట్మాస్ఫియర్లో ఫస్ట్ లేయర్ అయినటువంటి ఈ ట్రోపోస్ఫియర్లో కూడా మనం పైకి వెళ్తున్న కొలిది ఉష్ణోగ్రతలు అనేవి తగ్గిపోతాయి, చలి అనే విపరీతంగా పెరిగిపోతుంది. సేమ్ అలాగే ఈ మెసోస్ఫియర్లో కూడా మనం పైకి వెళ్ళే కొలిది టెంపరేచర్ ఉష్ణోగ్రతలు అనేది అమాంతం పడిపోతూ ఉంటాయి, చలి అనేది విపరీతంగా పెరిగిపోద్ది అని చెప్పేస్తుంటాం. కాబట్టి సింపుల్గా మనకి ఈ ట్రోపో ఆవరణంలో ఉండే ఉష్ణోగ్రతను పోలి ఉండే లేయర్ ఏది అంటే మెసోస్ఫియర్ అని చెప్పేస్తుంటాం. అందుకే మెసోస్ఫియర్ని ఔటర్ ట్రోపోస్ఫియర్ అని చెప్పేసి అంటాం. బేసిక్గా మెసోస్ఫియర్ని ఏమంటామంటే ఔటర్ ట్రోపోస్ఫియర్. ఎందుకు చెప్పాను, సేమ్ మనకి ట్రోపోస్ఫియర్లో కూడా పైకి వెళ్తున్న కొలిది ఉష్ణోగ్రతలు అనేది అమాంతం పడిపోతాయి, టెంపరేచర్స్ అనేది చలి అనేది పెరిగిపోతుంది. కాబట్టి సేమ్ ఈ యొక్క మెసోస్ఫియర్లో కూడా పైకి వెళ్తున్న కొలిది ఉష్ణోగ్రతలు పడిపోతాయి. కాబట్టి దీన్ని ఆ ట్రోపోకి మారిపోయేగా ఔటర్ ట్రోపోస్ఫియర్ అని దేన్ని పిలుస్తారని చెప్పేసి ఇట్లా అంటాడు. దాంతోపాటుగా మనకి ఈ ఉల్కల్ అని చెప్పేసి అంటాం, ఉల్కల్ మెటోరస్ అని చెప్పేసి అంటాం. ఈ ఉల్కల్ అనేది బేసిక్గా ఏ లేయర్లో మనకు విచ్ఛిన్నం అవుతాయని చెప్పేసి అంటుంటాడు. బేసిక్గా మనం ఆస్ట్రాయిడ్స్, మెటోరస్ అని చెప్పేసి విని ఉంటాం. ఈ ఉల్కల్ అనేది బేసిక్గా మనకి ఈ మెసో లేయర్లో అది బ్లాస్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆటోమేటిక్గా బ్లాస్ట్ అయినప్పుడు వన్ టైప్ ఆఫ్ క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతాయి, వాటిని న్యూక్లియోటెంట్ క్లౌడ్స్ అని చెప్పేసి అంటాం. అలా ఓవరాల్గా మనకి ఈ అట్మాస్ఫియర్లో తీసుకుంటే సో ఇక ఉల్కల్ అనేది ఏ లేయర్లో ఇక్కడ బ్లాస్ట్ అవుతాయంటే మెసో లేయర్లో ఎక్కువగా అని చెప్పేసి అంటాం. అలా ఉల్కల్ అనేది బ్లాస్ట్ అయినప్పుడు బేసిక్గా వన్ టైప్ ఆఫ్ క్లౌడ్స్ అనేది ఫామ్ అవుతాయి, బేసిక్గా దాన్ని న్యూక్లియోటెంట్ క్లౌడ్స్ అని చెప్పేసి అంటాం. అలా న్యూక్లియోటెంట్ మెగాలు ఇందులో ఏర్పడతాయని చెప్పేస్తుంటారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెసో అని చెప్పేస్తున్నారు, న్యూక్లియోటెంట్ క్లౌడ్స్. న్యూక్లియోటెడ్ మెగాలు ఏ లేయర్లో ఏర్పడతాయని చెప్పేసి అంటాడు. ఆన్సర్ ఏం చెప్పాలి, మెసోస్ఫియర్ అని చెప్పేసి అంటాం. ఇట్లా దీనికి కారణం ఏంటంటే ఎక్కువ ఉల్కలు అనేది ఈ లేయర్లో మనకి బ్లాస్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆటోమేటిక్గా బ్లాస్ట్ అయినప్పుడు వన్ టైప్ ఆఫ్ అనేది క్లౌడ్స్ అనేది దట్టమైనటువంటి మనకి స్మోక్ రూపంలో అనేది ఏర్పడుతూ ఉంటాయి. ఇట్లా బేసిక్గా ఈ ఉల్కలు అనేది మనకు వచ్చేటప్పుడు ఈ యొక్క ఉల్కలు అనేది మనకి బ్లాస్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా వన్ టైప్ ఆఫ్ క్లౌడ్స్ అనేది మనకి ఏర్పడతాయి, న్యూక్లియోటెడ్ మెగాలు అని చెప్పేసి అంటాం. అందువలన అది పూర్తిగా రసాయనిక ఆవరణగా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మనకి తక్కువ చాలా వరకు చూస్తే ఉష్ణోగ్రతలు అన్నీ కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కెమికల్ లేయర్ అని దేన్ని అంటారని చెప్పేసి అంటారు. కెమికల్ లేయర్ అని దేన్ని అంటారని చెప్పేసి అంటాడు. ఆన్సర్ మెసోస్ఫియర్. ఒకటే రీజన్, బేసిక్గా మనకి ఈ ఉలకలు అనేది మనకి బ్లాస్ట్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా మనకి వన్ టైప్ ఆఫ్ మనకి చూసామనుకుంటే పూర్తిగా ఈ యొక్క ఫైర్ అనేది మనకి ఇట్లా రూపంలో వచ్చి వన్ టైప్ ఆఫ్ మనకి క్లౌడ్స్ అనేది ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడే ఆటోమేటిక్గా మనకి టెంపరేచర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క లేయర్లో ఆటోమేటిక్గా అంతా కూడా రసాయనిక కెమికల్లా ఫామ్ అయ్యి ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కెమికల్ లేయర్ అని దేని పిలుస్తారని చెప్పేసి అంటాడు, మెసోస్ఫియర్ అని చెప్పేసి అంటాం. ఇదంతా. సో దీని తర్వాత నెక్స్ట్ వన్ మనకి సెకండ్ వన్ చూస్తే ఇది వచ్చేసి చూద్దాం. ఓకే, నెక్స్ట్ వన్ మనకి
మెసో తర్వాత నెక్స్ట్ వచ్చేది థర్మోస్ఫియర్, ఇది కూడా మనకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ థెర్మోస్ఫియర్ అని చెప్పేసి అంట, థెర్మోస్ఫియర్ దీన్ని ఐనోస్ఫియర్ అని కూడా అనొచ్చు. ఐనోస్ఫియర్, థర్మోస్ఫియర్ ఆర్ లేదా ఐనోస్ఫియర్, థర్మోస్ఫియర్ లేదా ఐనోస్ఫియర్ అని చెప్పేసి అంట. మనకి మెసోస్ఫియర్ తర్వాత వచ్చేది ఏంటి అంటే థర్మోస్ఫియర్ అని చెప్పేసి అంట. మెసోస్ఫియర్ తర్వాత వచ్చేది మనకి థర్మోస్ఫియర్. కాబట్టి ఇది దిస్ లేయర్ ఆఫ్టర్ మెసోస్ఫియర్. మెసోస్ఫియర్ తర్వాత మనకు వచ్చే లేయర్ ఏంటి అంటే థర్మో అని చెప్పేసి అంట. ఇక్కడ బేసిక్గా థర్మో అంటే అర్థం ఇక్కడ హై హీట్ అని. థర్మో అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే హై హీట్, విపరీతమైన వేడి అనేట్టు. హై హీట్, హీట్ ఆర్ టెంపరేచర్, హై హీట్ అని చెప్పేసి అంట, ఎక్కువగా వేడి కలిగి ఉండటం. బేసిక్గా మనకి ఈ థర్మోస్ఫియర్లో మనకి ఎట్లా అంటే మనకి ప్రతి 1 km పైకి వెళ్ళే కొలిది 3 times అనేది టెంపరేచర్ అనేది ఉష్ణోగ్రతలు చాలా వేడి అనేది పెరిగిపోద్దు అని చెప్పేసి అంట. చూడండి, థెర్మో అంటే బేసిక్గా అది మెసోస్ఫియర్ తర్వాత వచ్చేది థర్మోస్ఫియర్. ఈ థర్మోస్ఫియర్లో మనకి థెర్మో అంటే అర్థం ఏంటి అంటే హై హీట్, ఎక్కువగా వేడిని కలిగి ఉండు అని చెప్పేసి అంట. ఈ థర్మోస్ఫియర్లో మనకి పైకి వెళ్ళే కొలిది విపరీతంగా వేడి అనేది పెరిగిపోతుంది. ప్రతి 1 km పైకి వెళ్ళే కొలిది 3 times మేర హీట్ అనేది పెరిగిపోయే అవకాశం ఉందట. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం ఎట్లా అని. సో ఇక్కడ ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 200 km అనేది మనం పైకి వెళ్ళే కొలిది సుమారు ఇక్కడ టెంపరేచర్ అనేది 700 డిగ్రీస్ సెల్సియస్ అనేది ఉండొచ్చు. హీట్ ప్రధానంగా పెరిగిపోతుంది. సో అదేవిధంగా మనకి 300 km పైకి వెళ్ళే కొలిది ఆటోమేటిక్గా 1000 డిగ్రీస్ సెల్సియస్ అనేది వేడి పెరిగిపోయే అవకాశం ఉందంట. ఇట్లా అంటే విపరీతమైన మనకి హీట్ ఆర్ టెంపరేచర్, హీట్ లేదా టెంపరేచర్ అనేది విపరీతంగా పెరిగిపోతూ. సో ఇట్లా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్లా అర్థం చేసుకోవాలి. అంటే మనకి ఎక్కువగా హై హీట్ ఉన్నటువంటి ఇప్పటివరకు మనం డిస్కస్ చేసినటువంటి లేయర్స్లో హై హీట్ ఉన్నటువంటి లేయర్ ఏది అంటే థెర్మోస్ఫియర్. ఇలా పూర్తిగా మనకి వాస్తవంగా ఇక్కడ మనం చూస్తే ఎక్కువగా థెర్మోస్ఫియర్లో ఈ యొక్క వేడి ఎక్కువగా ఉండడం వలన ఆ గ్యాసెస్ అన్నీ కూడా అయోనైజేషన్ ప్రక్రియకు గురయ్యి అలా పూర్తిగా అయోనోస్ఫియర్ అని దేన్ని పిలుస్తామంటే థెర్మోస్ఫియర్ అని చెప్పేసి అంటాం. ఓవరాల్గా మనకి ఒక్క అని చెప్పేసి అంటాం. ఎక్కువగా ఈ స్వెట్టింగ్ రూపంలో మనకి ఎక్కువగా ఉండొచ్చు. ఎప్పుడైతే మనకు ఆటోమేటిక్గా వేడి అనేది పెరిగిపోతుందో ఈ గ్యాసెస్ అన్నీ కూడా మనకి అయోనైజేషన్ ప్రక్రియకు గురవుతూ ఉంటాయి. అలా అయోనోస్ఫియర్ అని దేన్ని అంటారని చెప్పేసి అంటాడు థెర్మోస్ఫియర్. అందుకే థర్మోస్ఫియర్కి అయోనోస్ఫియర్ అని చెప్పేసి అన్నాం. సో ఇక్కడ జరిగేది ఎక్కువగా గ్యాసెస్ అనేది ఉండడం వల్ల ఎక్కువ హీట్ ఉండడం వల్ల ఈ వాయువులన్నీ కూడా ఈ హై హీట్కి అయోనైజేషన్ ప్రక్రియకు గురవుతాయి. అలాగా అయోనోస్ఫియర్ అయోనైజేషన్ దేంట్లో ఏర్పడుతుందంటే థర్మోస్ఫియర్ అని చెప్పేసి అంట. అయోనైజేషన్ ఇలా మనకి అయోనైజేషన్ అనేది సో బెతి గిందులో జరుగుతూ ఉంటే థర్మోస్ఫియర్ అంటాం. కారణం ఏంటంటే ఇక్కడ హీట్ ఎక్కువగా ఉండడం వలన ఈ గ్యాసెస్ అన్నీ కూడా మనకి అయోనైజేషన్ ప్రక్రియకు గురయ్యి అలా అయోనైజేషన్ ఇందులో జరుగుతుందంటే ఇందులో చెప్పేసి అంట. ఇంకా మనకి థర్మోస్ఫియర్కి సంబంధించి ఇంకా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఇంకా ఏముంటాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే, బేసిక్గా మనకి ఈ థర్మోస్ఫియర్లో చాలా వరకు మనం చూస్తే కమ్యూనికేషన్ శాటిలైట్స్ అలాగే టీవీ, రేడియో ఇలా మనకి మేజర్గా శాటిలైట్స్ ఉంటాయి కదా. సీ కమ్యూనికేషన్ శాటిలైట్స్ అనేది ఏ లేయర్లో అట్మాస్ఫియర్లో దీన్ని విడిచిపెడుతూ ఉంటారు ప్రవేశపెడుతూ ఉంటారంటే ఆన్సర్ థర్మోస్ఫియర్ అని చెప్పేసి. బేసిక్గా మనకి సో కమ్యూనికేషన్ శాటిలైట్స్ అలాగే మనకి టీవీ, రేడియో ఇతర
ఇట్లాంటి నావిగేషన్ సంబంధించిన శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో బేసిక్గా వాటిని అట్మాస్ఫియర్లో ఏ లేయర్లో ప్రవేశపెడుతూ ఉంటారంటే ఆన్సర్ థర్మోస్ఫియర్ అని చెప్పేసి అంట. ఇప్పుడు ఓవరాల్గా మనకి సో దీనికి కమ్యూనికేషన్ బేస్డ్ శాటిలైట్స్, టీవీ, రేడియో వీటి యొక్క వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఏ లేయర్లో ప్రశాంతంగా ఇవి ట్రావెల్ చేస్తూ ఉంటాయంటే థర్మో లేయర్ అని చెప్పేసి అంట. బేసిక్గా మనకి చూస్తాం, చాలా వరకు మనం చూస్తుంటాం మన కమ్యూనికేషన్ శాటిలైట్స్ని మనకి ఎర్త్ ఆర్బిట్స్లో ప్రవేశపెట్టారని చెప్పేసి, అంటే స్పేస్లో ప్రవేశపెట్టారని చెప్పేసి అంట. అలా ఓవరాల్గా మనకి ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రధానంగా ఈ శాటిలైట్స్ని ర్యాకెట్స్ ద్వారా ప్రవేశపెడుతూ ఉంటారు. అలా మోస్ట్ ఆఫ్ ది శాటిలైట్స్ అనేది భూమికి ఎంత ఎత్తులో ప్రవేశపెడుతూ ఉంటారు బేసిక్గా అంటే సో 200, 300, 400 ఎబో ప్రవేశపెడుతూ ఉంటారు. అలా బేసిక్గా ఈ కమ్యూనికేషన్ బేస్డ్ శాటిలైట్స్ అన్నీ కూడా మనకి ఈ థర్మోస్ఫియర్లో ప్రవేశపెడుతూ ఉంటారు. సో కాబట్టి కమ్యూనికేషన్ శాటిలైట్స్, టీవీ, రేడియో వీటి యొక్క వేవ్స్ ఏవైతే ఉన్నాయో తరంగాలు అనేది, సో వీటి యొక్క వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏ లేయర్లో ట్రావెల్ చేస్తూ ఉంటాయంటే ఆన్సర్ థర్మోస్ఫియర్ అని చెప్పేసి అంట. కాబట్టి బేసిక్గా కమ్యూనికేషన్ లేయర్ అని దేన్ని అని చెప్పేసి అంటారంట, కమ్యూనికేషన్ లేయర్ అని దేన్ని పిలుస్తారంటారు, కమ్యూనికేషన్ లేయర్ ఆన్సర్ థర్మోస్ఫియర్ అని చెప్పేసి అంట. కమ్యూనికేషన్ లేయర్ అని దేన్ని పిలుస్తారు అంటే థర్మోస్ఫియర్. సో ఎగ్జాంపుల్ అంటే నేను ఎక్స్ప్లెనేషన్ మనకు అవసరం లేదు, కానీ సింపుల్గా ఐడెంటిఫై చేయాలి అంతే. ఇట్లా బేసిక్గా ఇక్కడ మనం చూసాం అనుకోండి, చాలా వరకు మనకి ఇక్కడ నైట్రోజన్ అలాగే ఆక్సిజన్, O2, నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ అనేది బేసిక్ ఈ లేయర్లో మనకి ఈక్వల్గా ఉంటాయట, ఈక్వల్ సమరూపావరణంలో ఉంటాయని చెప్పేసి అంటాం. నైట్రోజన్ అంటే నత్రజన్ అని చెప్పేసి అంటాం. ఆక్సిజన్ అంటే దీని అర్థం ఇది O2 అని చెప్పేసి అంటాం. N2 అంటే నైట్రోజన్ లేదా నత్రజన్ అని చెప్పేసి అంటాం. ఇలా మనకి చాలా వరకు ఈ నైట్రోజన్ అలాగే ఆక్సిజన్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ బేసిక్గా సమానంగా ఉంటాయని చెప్పేసి అంటాం. బేసిక్ ఇది 90 km పైనటువంటి అవన్నీ కూడా అట్లానే ఉంటాయి. సో నెక్స్ట్ మనకి లాస్ట్ వన్ చూస్తే ఇందులో ఫిఫ్త్ వన్ ఏముంది అంటే, లాస్ట్ వన్ ఏంటి అంటే ఎక్సోస్పియర్ అని చెప్పేసి అంట. ఎక్సోస్పియర్ అంటే అట్మాస్ఫియర్లో లాస్ట్ లేయర్ ఏది అంటే ఎక్సోస్పియర్ అంట. అట్మాస్ఫియర్లో ఉండే అట్మాస్ఫియర్లో ఉండే చివరి ఆవరణం ఏదంటే ఎక్సోస్ఫియర్ అని చెప్పేసి అంట. ఈ ఎక్సోస్ఫియర్లో కూడా మనకి విపరీతంగా హీట్ అనేది విపరీతంగా పెరిగిపోద్ది అని చెప్పేసి అంట. ఇక్కడ సుమారు మనకి 5500 నుంచి 6300 డిగ్రీ సెల్సియస్ మేర హీట్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది అట ఇందులో ఎక్సోస్ఫియర్లో. బేసిక్గా మనకి చాలా వరకు మనం చూస్తే ఈ ఎక్సోస్ఫియర్లో ఎక్కువగా మనం చూస్తే గ్యాసెస్ అన్నీ కూడా ఎక్సోస్ఫియర్లో ఎట్లా ఉంటాయంటే స్వేచ్ఛా స్థితిలో ఉంటాయని చెప్పేసి అంట. మనకి ఎక్సోస్ఫియర్లో ఉన్నటువంటి గ్యాసెస్ ఏవైతే ఉంటాయో చాలా వరకు మనకి ఈ యొక్క హై రేడియేషన్ హీట్ కారణంగా ఎక్సోస్ఫియర్లో ఉండే గ్యాసెస్ అన్నీ కూడా మనకి స్వేచ్ఛాయుత స్థాయిలో ఉంటాయని చెప్పేసి అంట. సో ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ ఆర్ ఇన్ ఎక్సోస్ఫియర్ ఇన్ ఫ్రీ స్టేట్స్ అని చెప్పేసి అంట. సో ఇక్కడ గ్యాసెస్ అన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే ఫ్రీ స్టేట్ అంటే స్వేచ్ఛా స్థితిలో ఉంటాయని చెప్పేసి అంట. ఇట్లా ఇక్కడ మనం ఓవరాల్గా మనం చూస్తాం ఇక్కడ వరకు చూడండి, ఇక్కడ ఫస్ట్ లేయర్ ఏది అంటే ట్రోపో అని చెప్పేసి అంటాం, సెకండ్ లేయర్ ఏది అంటే స్టాటో అని చెప్పేసి అన్నా, థర్డ్ లేయర్ మెసో, ఫోర్త్ థెర్మో, ఫిఫ్త్ ఎక్సో అని చెప్పేసి అన్నా. ఇక్కడ మనం ఓవరాల్గా చూస్తే హీట్ ఎక్కువగా ఉన్నటువంటి లేయర్స్ ఏవి అంటే ఈ రెండు. తర్వాత మనకి స్ట్రాటోలో కొంతవరకు ఓజోన్ లేయర్లో, స్ట్రాటోస్ఫియర్లో ఎస్పెషల్లీ మనకి 25 km నుంచి 50 km వరకు ఓజోన్ లేయర్లో కూడా మనకి హీట్ కొంతవరకు ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఓవరాల్గా చూస్తే ఈ మూడింటిలో కూడా మనం చూస్తే హీట్ అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. అంటే మనం కంపారిజన్లో చూసినప్పుడు ఈ రెండు ఒకలాగా, ఈ మూడు ఒకలాగా చూస్తాం. ఇవన్నీ కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరకు ట్రోపోలో, స్ట్రాటోలో, మిసోలో ఈ మూడు కూడా 3 లేయర్స్ కూడా చాలా వరకు మనకి ఒకే భూమికి దగ్గర ఉంటాయి. చాలా వరకు కొన్ని క్వాలిటీస్ అనేది ఈక్వల్గా ఉంటాయి, అంటే సమానంగా ఉంటాయి. ఈ త్రీ లేయర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 లేయర్స్ అనేది మనకి ఎర్త్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్కి చాలా దగ్గరగా ఉంటాయి. ఈ 3 లేయర్స్లో చాలా వరకు కొన్ని క్వాలిటీస్ అనేది, క్యారెక్టర్స్ అనేది ఈక్వల్గా ఉంటాయి. ఇట్లా మనం థెర్మోఎక్సోల్ చూస్తామనుకోండి, ఇవి సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ నుంచి దూరంగా ఉంటాయి, హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే బేసిక్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోమోస్ఫియర్ అని దేని అంటారని చెప్పేసి అంటాడు. హోమోస్ఫియర్
అని వేటికి పేరు అంటే బేసిక్గా ట్రోపోస్ట్రాటో మెసో ఈ మూడింటిని ఏమంటామంటే హోమోస్ఫియర్, సమరూప ఆవరణం. ఎందుకు? భూమికి దగ్గరగా ఉన్నటువంటి ఈ త్రీ లేయర్స్లో కూడా ఎక్సెప్ట్ ఓజోన్ లేయర్ విడిచిపెడితే చాలా వరకు మనకి టెంపరేచర్ కానీ ఉష్ణోగ్రతలు కానీ రిమైనింగ్ క్వాలిటీస్ అన్నీ కూడా సేమ్గా ఉంటాయి. కాబట్టి ఇలా హోమోస్ఫియర్ అంటే ఏంటి అంటే సమరూప ఆవరణం. సమరూప ఆవరణం అని వేటికి పేరు అంటే ట్రోపో స్ట్రాటో మెసో అని చెప్పేసి అంటాం. అలా కాకుండా మనకి హెటరో అని చెప్పేసి అంటారు. హెట్రోస్పియర్ అని దేన్ని అంటారని చెప్పేసి అంటాడు. ఆన్సర్ లాస్ట్ టూ లేయర్స్ ఏంటిది, థెర్మో అలాగే ఎక్సో, ఈ రెండింటినీ కూడా హెటరోస్పియర్ అని చెప్పేసి అంటారు. ఇది మనకు ఓవరాల్గా దేనికి సంబంధించింది సార్? ఇది ఓవరాల్గా మనకి దేనికి సంబంధించింది అంటే, సో ఓవరాల్గా మనకి ఇది అట్మాస్ఫియర్లో ఉండే డిఫరెంట్ లేయర్స్, సంబంధించింది ఇదంతా కూడా. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకు గుర్తుంటే చాలు, ఎందుకంటే మనం డెప్త్గా పెట్టొచ్చే అవకాశం లే. సింపుల్గా మనకి అట్మాస్ఫియర్లో ఉండే ఓవరాల్గా మనకి ఫైవ్ లేయర్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. సో దీని అంతటిని కలిపి ఏమంటామంటే అట్మాస్ఫియర్ అట్లా. ఓకేనా? ఇది ఓవరాల్గా మనకి అట్మాస్ఫియర్లో ఉండే డిఫరెంట్ లేయర్స్ గురించి వాటి యొక్క ఇన్ఫర్మేషన్. ఓకే, ఇది రఫ్ చేసి కండిషన్ క్లాస్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వన్.